రోజులని మీరందరూ వెయిట్ చేస్తారని మేము కూడా లేట్ చేయకుండా వచ్చేసాము. రాజు గారు మరి ఈ రోజు కూడా ఏమైనా మంచి స్పెషల్స్ తో రెడీయా మీరు? ఈ రోజు కూడా మంచి మంచి స్పెషల్స్ తో నేను రెడీగా ఉన్నాను. ఓకే మరి అవన్నీ చూడాలి అంటే మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు కదా, సో లెట్ స్టార్ట్. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ హార్లిక్స్ అండ్ హ్యాట్స్ అండ్ కర్ట్. మన ఫస్ట్ సెగ్మెంట్ కుమకుమలు. రాజ్ గారు మరేంటి ఈ రోజు గుమగుమలు? సో ఈ రోజు మొగలాయ్ గుమగుమలు చూస్తున్నాను. మొగలాయ్? మొగలాయ్ పన్నీర్. మొగలాయ్ పన్నీర్? Yes. సో మొగలాయ్ పన్నీర్ అంటే మరి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దామా. మొగలాయ్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు ఒక కప్పు, ఉల్లిపాయ పేస్ట్ ఒక కప్పు, అల్లం పేస్ట్ అర టీ స్పూన్, గసగసాల పేస్ట్ పావు కప్పు, పెరుగు పావు కప్పు, జీడిపప్పు పేస్ట్ పావు కప్పు, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో రాజు గారు రెడీ అండి చక్కగా మనకి మొగలాయ్ పన్నీర్ చేయడానికి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఆయిల్ అండి. సో పన్నీర్ ముక్కలు కొద్దిగా వేయించుకుందాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం వైట్ గ్రేవీలో వేస్తున్నాం అండి. సో మొగలాయ్ మనం కొంచెం వైట్ గ్రేవీలో వెళ్తుంది. సో పన్నీర్ ముక్కలు కొద్దిగా ఆ ఎడ్జెస్ కొంచెం మనకు లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే. సో మరి ఎక్కువ కలర్ రావాలి అంటే ఈ దీంట్లో కంపల్సరీ మనకి పన్నీర్ వేయించుకోవాలా? వేయిస్తారు, ఎక్కువ మటుకు వేయిస్తారు. ఓకే ఓకే. సో ఇక్కడ మనం గ్రేవీ కొరకు కూడా ఏంటంటే ఉల్లిపాయలు ఉడికించేసి పేస్ట్ చేసుకున్నాం. ఉడికించి చేయాలా? ఉడికించి, ఉల్లిపాయ అంటే ముక్కల్లా కట్ చేసి ఉడికించేసుకోవాలి. సో ఆ నీళ్ళు తీసేసి మనం దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం. అలాగే గసగసాలు, జీడిపప్పు, ఫ్రెష్ క్రీమ్. సో కొంచెం రిచ్ కాబట్టి మనకు సో ఇవన్నీ వస్తాయి. ఓకే ఓకే. సో అంటే ఉల్లిపాయలు వేయించితే మనకి కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్ వస్తుంది. బ్రౌన్ కలర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఉడికించి తీసుకుంటాం. ఓకే అండి. సో ఈ మాత్రం కొంచెం వస్తే మనకు సరిపోతుంది. సో వీటిని మళ్ళీ బౌల్లో తీసేసుకుందాం. ఓకే. సో దీంట్లో ముందుగా మసాలా దినుసులు, యాలకులు, లవంగం, అలాగే కొంచెం చెక్క అండి, షాజీరా లేకుండా 3. షాజీరా అక్కర్లేదు? అక్కర్లేదు. అలాగే బిర్యానీ ఆకు. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్ అండి. ఓకే. సో ఉల్లిపాయ పేస్ట్ తో పాటు కొద్దిగా అల్లం పేస్ట్ అండి. సో ఇక్కడ వెల్లుల్లి కాకుండా ఓన్లీ అల్లం పేస్ట్ లా కానీ లేకపోతే చిన్న చిన్నగా కట్ చేసుకుని కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనకు వేగాలండి, అంటే ఉల్లిపాయలు మనం ఉడికించేసుకున్నాం, అల్లం కూడా పచ్చిగా వేసుకున్నాం కదా. సో ఇది కొంచెం వేగిన తర్వాత మిగతాయి మనం గసగసాల పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. కొంతమంది గార్డెనింగ్ అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు, ఇంట్లో రకరకాల చెట్లు పెంచుకుంటూ ఉంటారు. గులాబీ మొక్కలు కనుక ఏపుగా పెరగాలంటే ఇంట్లో మనం కట్ చేసుకునే ఉల్లిపాయలు అలాగే బంగాళాదుంపలను తీసుకుని వాటి పొట్టుని ఈ గులాబీ చెట్లకు కనుక వేస్తూ ఉన్నట్లయితే మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయి, అలాగే పువ్వులు కూడా బాగా వస్తాయి. ఓకే, చిట్కా చూసారు కదా. సో చక్కగా ఉల్లిపాయ పేస్ట్ అంతా వేగిపోయింది. సో రాజు గారు నెక్స్ట్ టైం యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం గసగసాల పేస్ట్ అండి. అలాగే జీడిపప్పు పేస్ట్. ఓకే. సో కాజు పేస్ట్ అంటే దీంట్లో చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి దీంట్లో. అలాగే మనం గసగసాల పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి సో ఈ కాజు గసగసాలు ఈ కాంబినేషన్ మనకు దీంట్లో చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. సో దాంతోపాటు మనం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తాం. సో ఇవన్నీ కొంచెం రిచ్ టేస్ట్ని ఇస్తాయి మనం. ఓకే ఓకే. యాక్చువల్గా ఈ స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఎస్. ఇప్పుడు సరిపడా ఉప్పు అంటే ఉల్లిపాయలు ఉడికించాం కదా, అంటే అఫ్కోర్స్ పేస్ట్ ఇక్కడ వేయించినా కూడా
అది కొంచెం ఉడికించినప్పుడు ఒక డిఫరెంట్ స్మెల్. ఇప్పుడు మనం పప్పు చార్ల లాగా ఉల్లిపాయలు కూరగాయ ముక్కలతో పాటు ఉడికించినప్పుడు ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. సాంబార్ లో ఉడికి ఉడికినట్టుగా వేస్తాం, ఆ కొంచెం టేస్ట్ వేరేగా వస్తుంది. సో ఇక్కడ కూడా కొంచెం ఆ స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, సో ఇది కూడా వేగిపోయే. సో దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పన్నీర్ ముక్కలు అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఓకే, ఇందులో గరం మసాలా కూడా వేసుకోకూడదు రాజు గారు? కొంచెం ఆ ఫ్లేవర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా ఇక్కడ దినుసులు యాడ్ చేసాం కదా, సో ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి నేను పౌడర్ యాడ్ చేయట్లేదు. కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే ఓకే, అలాగే కొంచెం పెరగండి. సో ఇది కూడా అంటే ఎలా, ఫ్రెష్ గా ఉండాలా లేకపోతే పుల్లటిదా? కొద్దిగా పుల్లగా ఉండాలి. సో మనం కుర్మాలు వాటికి వేసుకుంటాం. సో బిర్యానీకి అయితే మనం కొంచెం ఎక్కువ పుల్లు పుల్లగా వాడతాం కదా, అంతా కాకుండా నేను చెప్పినట్టు కొంచెం ఆ కుర్మాకు వాడేంత పులుపుంటే కొంచెం చాలు. ఓకే ఓకే ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఫైనల్ గా దీంట్లో ఫ్రెష్ క్రీమ్. ఓకే, సో పెరుగు, క్రీమ్, పేస్ట్లు ఇవన్నీ కూడా ఇంకా దీనికి కంపల్సరీ? కంపల్సరీ అండి. ఓకే ఓకే, సో ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, సో ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నాం, అయిపోవచ్చింది. అంటే ఎప్పుడు కలర్ఫుల్ గా ఉంటాయి కదా మనకి బేసిక్ గా మసాలా కర్రీస్. ఇది ఏంటంటే కొంచెం మలై కోఫ్తా ఆ టెక్స్చర్, ఆ టెక్స్చర్ కొంచెం కలర్ కూడా గ్రేవీ, వైట్ గ్రేవీ. ఇప్పుడు అంటే ఈ బేస్ లోనే మనం మసాలా కాంబినేషన్ చేసుకోవచ్చా రాజు గారు? అంటే అదే కారము ఇట్లా యూస్ చేసి చేసుకోవచ్చు, అంటే మన గ్రేవీ కలర్ అనేది అప్పుడు కొంచెం మారుతుంది. అదే అదే, టేస్ట్ అయితే మనకి సేమ్ గానే ఉంటుంది. సేమ్ గానే వస్తుంది. ఓకే, కొద్దిగా కొత్తిమీర. నైస్. ఓకే, సో మొగలాయి పన్నీర్ రెడీ. ఓకే, మరి ఘుమఘుమలాడే మొగలాయి పన్నీర్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మొగలాయి పన్నీర్ తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో గసగసాల పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు వేసి ఉడకనివ్వాలి. చివరగా ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మొగలాయి పన్నీర్ రెడీ. డిఫరెంట్ టేస్ట్. ఇది రోటీస్ కాంబినేషన్ రాజు గారు? ఎస్ అండి. చాలా అంటే ఇలా కమ్మ కమ్మగా అంటే మనకి బటర్ నాన్స్ కి కానివ్వండి, కానీ కుల్చాలు కానీ, లేదా అంటే ఇవన్నీ మనకి ఇంట్లో అందరికి చేసుకోవడం రాదు కాబట్టి మామూలు చపాతీ లాంటివి లేదా పుల్కల్ లాంటివి చేసుకున్నా కూడా ఇంట్లో చేసుకుంటే పుల్కలకు బాగుంటుంది, చాలా బాగుంటుంది. పన్నీర్ కూడా చాలా సాఫ్ట్ గా అంటే ఆ పులుపు, ఆ క్రీమ్ యాడ్ చేస్తున్నాం కదా కమ్మదనం, చాలా టేస్టీగా ఉంది గ్రేవీ. థ్యాంక్ యూ. నైస్. సో మొగలాయి పన్నీర్ చాలా టేస్టీగా ఉందండి. ట్రై చేయాల్సిన రెసిపీ ఇది కూడా, ట్రై చేయండి మీరు కూడా, నోట్ చేసుకుని. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనం తరచుగా వాడే ఇడ్లీ పాత్రలు బాగా నల్లబడిపోయి, జిడ్డు పట్టిపోయి, మురికి పేరుకుపోయి ఎంత తోమినా పోకుండా ఉంటాయి. ఇలాంటప్పుడు వెనిగర్, కొద్దిగా సర్ఫ్ కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని పాడైన టూత్ బ్రష్తో కనుక ఇడ్లీ పాత్రను బాగా రుద్ది తోమామనుకోండి, ఈ మరకలు, జిడ్డు అంతా కూడా బాగా పోతుంది, ఇడ్లీ పాత్ర కొత్తగా తళతళలాడుతూ ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటలోకి ఎంటర్ అయిపోదామా? ఓకే, మరి మీ చేతి వంట సెగ్మెంట్ లో మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ. హాయ్ అండి. మీ పేరేంటి? శ్రీదేవి. శ్రీదేవి గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? రామంతపూర్. రామంతపూర్. ఏం చేస్తుంటారు మీరు? జాబ్ చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? శ్రీలత. శ్రీలత, మీరు ఎక్కడ నుంచి? రామంతపూర్. సేమ్ ప్లేస్? సేమ్ ప్లేస్. మీరేమైనా వర్కింగా? లేదు. లేదా, హౌస్ వైఫా? మీ ఇద్దరికి పరిచయం ఉందా?
చక్కగా ఓకే మరి గోబీ మంచూరియా కావాల్సిన పదార్థాలు చూద్దాం. గోబీ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో ఇదేంటి, కాలీఫ్లవర్ ఆల్రెడీ ఉడికించి పెట్టారా? బాయిలింగ్ వాటర్ లో ఒకసారి తీసి నెక్స్ట్ మైదా, కార్న్ ఫ్లవర్. ఓకే, సాయిల్ హీట్ పెట్టుకుందాం. నెక్స్ట్ మిర్చి, పచ్చిమిరపకాయ, అంటే కొంచెం కొన్ని పోపులో కూడా ఉంచుకోవాలి. ఓకే ఓకే, కొత్తిమీర, కరివేపాకు, ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో సాస్. ఓకే, దీంట్లో కూడా కొంచెం వేసుకుంటారా? సాసెస్ అని మనం టాంపరింగ్ చేసేటప్పుడు వేసుకుంటాం కదా, అంటే అప్పుడు ఇప్పుడు కూడా. ఓకే, అప్పుడు లైట్ గా వేసుకోవాలి, ఇప్పుడు కొంచెం. సో సోయా సాస్, గ్రీన్ చిల్లీ, చిల్లీ సాస్, సాల్ట్, వాటర్ అక్కడ జగలో. సో వాటర్ వేసి ఎలా దీన్ని, ఇప్పుడు కాలీఫ్లవర్ అంటే ఉడికించకపోతే అది మెదగదు కదా, మరి ఎలా అంటే బాయిలింగ్ వాటర్ లో వేసాం, బాగా డీప్ ఉంచాను. సో మెత్తబడ్డాయి. ఓకే ఓకే, అంటే దీనిలో డీప్ ఫ్రై అవుతుంది కదా, అంటే ఇప్పుడు మీరు ఆ గోబీ పువ్వు ఏదైతే ఉంటుందో ఆ వాటి పళ్ళ దీంట్లో వేసేస్తారు అంతేనా? దాన్ని ఏమి ఇట్లా బాల్ లాగా చేయటం అట్లా లేదు. ఇప్పుడు చేస్తాను కదా, ఇట్లా ఇట్లా బాల్స్ చేసే వేస్తాను. అంటే నేను అనేది మంచూరియా అంటే ఇట్లా రౌండ్స్ బాల్స్ చేస్తారు కదా, అలా కాకుండా మీరు ఫ్లవర్ పళ్ళంగా వేస్తున్నారు అంతేనా? ఓకే ఓకే, చాలా ఇంకా కావాలి వాటర్. సో ఆయిల్ హీట్ అయిపోయింది, సో ఇవి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇట్లా ఆ బలంగా వేస్తే కొంచెం తినేటప్పుడు కూడా బాగుంటాయి కదా, అంటే గోబీ 65 ఆ టైప్ లో చేస్తున్నారు. ఓకే, మంచూరియా మీకు బాగా ఇష్టమా? ఎవరికి ఇష్టం, మీకు ఇష్టమేనా, ఎవరికి, మీ మీ వారికి మీ పిల్లలకి అలా ఇష్టమా? అంటే వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు. వాళ్ళు ఎక్కువ ఇష్టపడరా, మీకే ఇష్టమా ఇది? ఓ, మీకు వెరైటీస్ అవి ట్రై చేయడానికి టైం ఉంటుందా అండి? జాబ్ చేస్తానండి, సండేస్. ఓకే, సో ఏం జాబ్ చేస్తుంటారు మీరు? నేను అకౌంట్స్ చేస్తాను. అకౌంట్స్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ కూడా ప్రైవేట్ కంపెనీలో జాబ్. ప్రైవేట్ కంపెనీ. ఏం పేరు? రమేష్. పిల్లలు ఉన్నారా? ఇద్దరు, బాబు పాప. ఏం చదువుకుంటున్నారు? బాబు వచ్చి 7th కంప్లీట్ అయింది, పాప 6th కంప్లీట్ అయింది. ఓకే, సో ఇవి కొంచెం వేగితే మనం నెక్స్ట్ స్టిచ్ చేసుకోవచ్చు కదా. వేగిపోయాయా? ఆఫ్ చేస్తాం. సో ఇప్పుడు దీనికి మనం టాంపరింగ్ చేసుకోవాలి కదా. సో జస్ట్ పోపుకే కదా, అంత పడుతుందా? ఆల్రెడీ మనం చాలా నూనెలో పాపం పడుతుంది, చాలా సేపు వేయించి తీసాము. ఏం వేద్దాం దీంట్లో? తీన్లు కొంచెం కరివేపాకు. ఓకే,
మిర్చి. సో ఆల్రెడీ కొంచెం మనము దాంట్లో వేసుకున్నాం కదా, కొంచెం కొత్తిమీర, ఓకే, వెల్లుల్లి, వెల్లుల్లి కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. యాక్చువల్గా వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు వేసుకుంటే మనకి కొంచెం ముక్కలు ముక్కలుగా తగులుతుంటే బాగుంటుంది. కొంచెం సిమ్లో పెట్టి సోయా సాస్, సో చిల్లీ సాస్ కూడా వేసారా? ఇవన్నీ వేసేసి వేసేసాను, కలిపేసుకోండి. కొంచెం వాటరా? సో కొంచెం ఆ సాసెస్ అన్ని దీన్ని పట్టితే రెడీ అయిపోయినట్టేనా? ఓకే, కొంచెం మూత పెట్టేసి కొంచెం వాటర్. సో ఇది వెట్ మంచూరియాగా తీసుకోవాలా మనము, లేకపోతే ఆ నీళ్ళన్ని అది అబ్జర్వ్ చేసుకోవాలా? వెట్ మంచూరియా అంటే కొంచెం ఉంటది, కొంచెం డ్రై, కొంచెం వాటర్ మిగిలింది దీన్ని బట్టి. సో మన చాయిస్ ప్రకారం తీసేసుకోవచ్చు, కొంచెం దాన్ని పట్టితే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే, సో చూద్దామండి. ఓకే, సో ఫైనల్ గా కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు రెడీ మేడం. గోబీ మంచూరియా, నైస్. ఓకే అండి, మరి గోబీ మంచూరియా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ మంచూరియా తయారు చేసే విధానం: ఒక బౌల్ లో ఉడికించిన కాలీఫ్లవర్, మైదా, కార్న్ ఫ్లోర్, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, ముందుగా సిద్ధం చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ మంచూరియా రెడీ. సో రాజు గారు, గోబీ మంచూరియా. ఓకే, బాగుంది, క్రిస్పీ క్రిస్పీగా, ఎస్ నైస్, టేస్టీగా ఉందండి, బాగుంది. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా గోబీ మంచూరియా, ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం ఓ టేస్టీ చిట్కా. మనలో చాలా మందికి ఓ కప్పు కమ్మటి కాఫీ తాగందే తెల్లారదు, ఆ రోజు గడవదు. ఇలాంటి వాళ్ళు మంచిగా కాఫీ తయారు చేసుకుని తాగడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. టేస్టీ కాఫీ కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వారికి చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది. కాఫీ పొడిలో కొంచెం సాల్ట్ కలుపుకొని కనుక కాఫీ తయారు చేసుకుని తాగండి, అబ్బబ్బా టేస్ట్ అదిరిపోతుంది, కమ్మటి కాఫీ మీ సొంతం అవుతుంది. సో మీరు సగ్గుబియ్యం పునుగులు అన్నారు కదా, ఓకే, ఓకే. మరి సగ్గుబియ్యం పునుగులకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సగ్గుబియ్యం పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, మైదా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో స్టార్ట్ చేద్దామండి శ్రీలత గారు. చేద్దాం. సో ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టుకుందామా? నెక్స్ట్ సగ్గుబియ్యం 1 కప్పు సగ్గుబియ్యం, ఓకే, మైదా పిండి, మైదా. సగ్గుబియ్యం అంటే కొంచెం నానబెట్టుకోవటం అట్లా ఏం చేయాలి? పెరుగులో వేసి కలిపి నానబెట్టాలి. ఓ, ఇలా మామూలుగా గట్టివి తీసుకొని అన్ని కలిపేసి నానబెట్టుకోవాలా? ఓకే ఓకే. ఆనియన్స్, మిర్చి, ఓకే, జీలకర్ర, సాల్ట్ సరిపడా, సరిపడా, కరివేపాకు, ఓకే, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు,
అంటే ఇది మొత్తం కలిపేది పెరుగులోనే పెరుగులోనే కలపాలి ఓకే ఓకే సో అయితే మనకి ఎంత పడితే అంత పెరుగు అంత యూజువల్ గా అంటే కొంతమంది ఇట్లా సగ్గుబియ్యంని పెరుగులో నానబెట్టి చేస్తారు కదా ఇదేనా ఒక అరగంట సేపు నానబెట్టాలి 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 ఓకే ఓకే వాటర్ అవసరం లేదు ఆ అంటే సగ్గుబియ్యం ఒకటి సెపరేట్ గా నానబెట్టుకొని అప్పుడు పిండిలో మిక్స్ చేసుకోవడం అట్లా కాదా ఇది పిండి మనము సగ్గుబియ్యం కొంచెం మెత్తబడింది ఎప్పుడో చూసుకొని ఇంకా ఆ టైంకి మనము చక్కగా పునుగులు వేసేసుకోవచ్చు ఓకే చూడండి సరిపోతుంది అనమాట చూడండి కొంచెం వేసి చాలా ఓకే సో ఇవి చక్కగా అట్లా చిన్న చిన్న రౌండ్ పునుగుల్లా వేసేసుకోవటమే సో దీని పునుగుల్లాగా కావాలంటే పకోడీ లాగా పకోడీ కూడా వేసుకోవచ్చు కదా కావాలంటే కొంచెం గారెల లాగా కూడా వేసుకోవచ్చు సో ఒక పిండితో మనకి రకరకాల షేప్స్ లో చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది చక్కగా పేర్లు అవి మార్చేసుకోవచ్చు నైస్ నైస్ మీరేం చేస్తుంటారండి శ్రీలత గారు నేను ఇంట్లోనే ఉంటానండి ఇంట్లోనే ఉంటారా ఇంట్లో ఉండి ఏం ఎలా కాలక్షేపం చేస్తూ ఉంటారు టీవీ టీవీ ఓ సో చక్కగా ప్రోగ్రామ్స్ సీరియల్స్ మరి వంటలు చూస్తూ ఉంటారా చూస్తుంటారు ట్రై చేస్తూ ఉంటారా అందుకే మీరు అందరు ఈజీ ఈజీ అంటారనే మేము అట్లా జస్ట్ ఎ మినిట్ అని పెట్టాం అంటే నిమిషంలో చక్కగా చేసేసుకోవచ్చు అలాంటివన్నీ కూడా చాలా ఇష్టం కదా సండే సండే నేనైతే అలాగే ప్రిపేర్ చేస్తాను అవునా వెరీ గుడ్ సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు గోల్డ్ బిజినెస్ సో గోల్డ్ అలా ఫ్లక్చువేట్ అయ్యి ఇలా పెరుగుతూ తగ్గుతుంది కదా మీకు అవన్నీ ముందే తెలిసిపోతుంటాయా వారికి తెలుసు మీరు అడగరా నేను పాటించుకోను మీకు ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్ లేదు అంటే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ లేదా బిజినెస్ మీద బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు గోల్డ్ ఇంట్రెస్ట్ గోల్డ్ ఇంట్రెస్ట్ ఓకే ఏం పేరు మీ వారి పేరు బాలాజీ బాలాజీ పిల్లలు ఉన్నారండి ఇద్దరు పిల్లలు ఏం చదువుకుంటున్నారు పాప బాబు బాబేమో సెవెంత్ బాబేమో ఇంటర్ ఇంటర్ హాయ్ అంటే చెప్పండి మా బాబుకి ఏం పేరు మీ పాప పేరు బాబు పేరు మా పేరు హేమంత్ సాయి హేమంత్ ఓకే సో హేమంత్ సాయి హాయ్ సరిపోతాయి శ్రీలత గారు ఇలా సరిపోతాయి కట్టేద్దాం ఈ మంత్ మా పాపది కూడా బర్త్డే ఉంది మేడం అవునా ఎప్పుడు మే 30th ఓ సో అయితే అడ్వాన్స్ గా మీ అమ్మాయికి విషెస్ చెప్పాలి ఈటీవీ తరపు నుంచి చెప్పాలి ఏం పేరు మీ పాప పేరు భవ్యశ్రీ భవ్యశ్రీ నీకు అడ్వాన్స్ గా విష్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే బాగా చదువుకో చక్కగా తిను బాగా ఆడుకో మా హర్షకి అందరికి హాయ్ చెప్పండి మా బాబు పేరు హర్షవర్ధన్ ఓ సో హర్షకి అందరికి కూడా నా తరపు నుంచి హాయ్ వేడివేడిగా సగ్గు బియ్యం పునుగులు మనం ఇందాక వడలు గారెలు అనుకుంటే మీకు ఏదో వచ్చేసి ఇప్పుడు దీంట్లోకి ఏదైనా చట్నీ గానీ సాస్ గానీ తీసుకుంటే బాగుంటుంది కదా ఓకే సో మరి వేడివేడిగా పునుగులు కూడా రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం సగ్గుబియ్యం పునుగులు తయారు చేసే విధానం ఒక బౌల్లో సగ్గుబియ్యం మైదా ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే సగ్గుబియ్యం పునుగులు రెడీ ఓకే సో సగ్గుబియ్యం పునుగులు వేడి వేడిగా రెడీ ఓకే సో చూడడానికి చాలా బాగున్నాయి యా పైరంతా లేయర్ క్రిస్పీ క్రిస్పీగా ఉంది లోపల కొంచెం బాగా సాఫ్ట్ సాఫ్ట్ గా సో కొంచెం అప్పులప్పులగా బాగుంది బాగుంది కొంచెం పచ్చిమిర్చి కూడా బాగా చేశారు కదా ఆ ఘాటు అల్లం వెల్లుల్లి బాగున్నాయండి చాలా బాగా టేస్టీగా ఉన్నాయి సో నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సగ్గుబియ్యం ఎంత నానితే ఈ పునుగులు అంత బాగా వస్తాయి నైస్ టేస్టీ సో రాజుగారు ఎలా ఉన్నాయి రెండు వంటలు అండ్ ఎవరు ఇవాళ గిఫ్ట్ వచ్చేది గెలుచుకుంటున్నారు అంటే రెండు కూడా స్నాక్ ఐటమ్స్ బాగున్నాయి రెండిట్లో కొంచెం బెటర్గా సగ్గుబియ్యం సగ్గుబియ్యం పునుగులా ఓకే
సో కొంచెం అంటే నానడం వల్ల మంచి ఆ టేస్ట్ అనేది లోపలికి బాగా వచ్చింది, పైన కొంచెం క్రిస్పీగా వచ్చింది, బాగుంది. సో మంచూరియా అంటే ఇంకొంచెం బెటర్ గా చేయొచ్చు. ఓకే, సో ఇంకొంచెం సాస్ లో యాడ్ చేసేసి పైన ఇంకోటింగ్ కొంచెం గీత గారు చెప్పారు కదా కొంచెం కార్న్ ఫ్లోర్ అది యాడ్ చేసేస్తే మనకు ఆ సాసుల తాలూకా అంతా కూడా పీసెస్ బాగా పట్టేస్తుంది. ఓకే, సో ఈరోజు సో శ్రీలత గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో శ్రీలత గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు అండి. యు వెల్కమ్. శ్రీదేవి గారు మీకు కూడా ఈటీవీ నుంచి. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్స్, మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేసిన. థ్యాంక్ యూ మేడం. యు వెల్కమ్. మీరు కూడా మీ చేతి వంటని మాకు రుచి చూపించాలి అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 అని ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. మనలో చాలా మందికి బ్రేక్ఫాస్ట్ అనగానే బ్రెడ్ అండ్ జామే గుర్తొస్తూ ఉంటాయి. పిల్లలు మరి ఈ బ్రెడ్ అండ్ జామ్ని బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. కొంతమంది పిల్లలైతే ఒట్టి జామ్నే లాగించేస్తూ ఉంటారు. ఈ జామ్ తయారు చేసుకునేటప్పుడు ఇందులో కనుక ఒక టీ స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేసినట్లయితే పంచదార తక్కువ వేసుకున్నా కూడా జామ్ బాగా తీయగా టేస్టీగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్. ఓకే, సో రాజు గారు ఈ రోజు జస్ట్ ఎ మినిట్ లో ఏం చేస్తున్నారు? మిల్క్ షేక్ చేస్తున్నాను అండి. వావ్, అంటే హార్లిక్ కాంబినేషన్ లో చేస్తున్నాను సపోటా తో. హార్లిక్ సపోటా మిల్క్ షేక్, నైస్. సో హార్లిక్స్ జస్ట్ ఎ మినిట్ లో హార్లిక్ సపోటా మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హార్లిక్స్ సపోటా మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, సపోటా పండు ముక్కలు 1 కప్పు, పాలు 1/2 లీటర్, తేనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, తురిమిన బాదం కొద్దిగా, వెనిలా ఐస్ క్రీమ్ 1 కప్పు. ఓకే, మరి జస్ట్ ఎ మినిట్ లో మిల్క్ షేక్ కదా, మనకి తెలుసు అందరికి మిల్క్ షేక్ చాలా ఫాస్ట్ గా అయిపోతుందని. కాకపోతే టేస్టీగా ఫాస్ట్ గా చేసుకునేది ఇప్పుడు రాజుగారు చూపిస్తారు. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా హార్లిక్స్ ఇస్తారా? ఇంకా అన్ని డైరెక్ట్ గా గ్రైండ్ చేసుకోవటం ఏమన్నా మనం? అంతే. సో ఫస్ట్ ఏంటంటే మనం హార్లిక్స్ అలాగే పాలు కొద్దిగా పాలు యాడ్ చేసేసి ఒకసారి అది అంటే ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఓకే, హార్లిక్స్. మనందరికీ తెలిసిందే హార్లిక్స్ లో 23 వైటల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి కొంచెం రెగ్యులర్ గా ఇలాంటి వాటిలో తీసుకుంటే చాలా బాగుంటుంది. సో కొద్దిగా పాలు వేస్తున్నాను అండి, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మిగతా పాలు. ఓకే, సో చక్కగా పాలు కాచి చల్లారి చేసుకుంటే మనకి ఈ మిల్క్ షేక్ చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. సో బాగా పండిన సపోటా ముక్కలు. సో బేసిక్ గా కొన్ని సపోటాలు చాలా టేస్ట్లెస్ గా ఉంటాయి, అసలు బాగా అవి తినేటప్పుడు కొంచెం వగరు కూడా, వగరు అంటే అదే టేస్ట్లెస్ గా ఉంటాయి అవి. చక్కగా ఇలాంటి పండినవి అయితే చాలా బాగుంటాయి. సత్యేనండి. అండ్ ఇలాంటి వాటికి మనకి బాగా ఉపయోగపడతాయి కదా, బాగా పండిన షేక్ లాంటివి ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు బాగుంటాయి. ఇప్పుడు ఆ టేస్ట్ లో సపోటాలు ఏంటంటే ఏదైనా వేరే ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నప్పుడు అందులో వేసుకోవచ్చు, అంటే బేస్ కొరకు తీసుకోవచ్చు. అలాగే వెనిలా ఐస్ క్రీమ్. ఓకే, సో కొద్దిగా తురిమిన బాదం. సో మధ్య మధ్యలో మనకు కొంచెం పలుకులు తగులుతుంటే బాగుంటుంది. పుదీనా కొద్దిగా వేస్తున్నానండి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మనము మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, సో ఆ పీసెస్ ఏం లేకుండా ఫైన్ గా. Yes. కొంచెం నలగల రాజు గారు. అవునండి. సో మేము చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా.
నూడిల్స్ ని టిఫిన్ గాను స్నాక్ గాను పిల్లలు బాగా లైక్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఇష్టపడి తింటూ ఉంటారు. ఎటొచ్చి తయారీనే కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకదానికొకటి బాగా అతుక్కుపోయి ఎలా చేసినా కూడా అతుక్కుపోతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు నూడిల్స్ ని ఉడికించినప్పుడు ఆ మిగిలిన వేడినీటిని పడేసి మళ్ళీ చల్లనీటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే ఒకదానికొకటి అతుక్కోకుండా నూడిల్స్ బాగా ఉంటాయి, టేస్టీగా ఉంటుంది. ఓకే, మిల్క్ షేక్ రెడీ. ఓకే, గ్లాసెస్ ఇస్తారా? ఓకే, సో పైన నుండి కొద్దిగా బాదం అలాగే కొద్దిగా పుదీనా అండి. పుదీనా ఓకే, మిల్క్ షేక్ రెడీ అండి. నైస్, వావ్, సో ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది. సపోటా? ఎస్, సూపర్. సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? చిన్న దోసకాయ మీద ఫ్లవర్స్ చేస్తున్నాను. ఓకే, చిన్న సైజ్ తీసుకున్నాను. సో కింద నుంచి లేయర్ తీసేస్తే మనకి పెటల్స్ కొంచెం ఎలివేట్ అవుతాయి. ఓకే, అంటే అది ఫ్లవర్ బయటికి తీసేసుకోవటమా, దాని మీద డిజైన్? పై వర్క్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో జస్ట్ ఆ బార్డర్ లైన్ ఒకటి కొంచెం ఎల్లోష్ లో కనిపిస్తూ కొంచెం బాగుంటుంది చూడడానికి. కిందది మాత్రం మనకి ఫుల్ ఫ్లవర్ ఉంటుంది, పైనంతా బార్డర్స్. ఇంకొక లేయర్ తీసేసుకుని మనం ఆపేయచ్చు అండి. సో కాయ సైజుని బట్టి మనము డిజైన్ వేసేసుకోవచ్చు. ఎస్, కాబట్టి ఇది అంతా ఈవెన్ గా ఉంటుందేమో కదా షేప్ ఫ్లవర్ది. ఎస్ అండి. ఓకే, సో ఇక్కడ కొంచెం బేస్ కట్ చేస్తున్నాను. ఇలా వస్తుంది. రెడీ. ఓకే, మరి హార్లిక్స్ సపోటా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ సపోటా మిల్క్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో హార్లిక్స్ పాలు పోసి మిక్సీ పట్టాలి. దీనిలో సపోటా పండు ముక్కలు, తేనె, వెనీలా ఐస్ క్రీం, తురిమిన బాదం, పుదీనా వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తురిమిన బాదం, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ సపోటా మిల్క్ షేక్ రెడీ. తీసుకోండి రాజుగారు. చాలా బాగుంది. బేసిక్ గా హార్లిక్స్ ఇంకా సపోటా టేస్ట్ కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఎస్, టేస్టీగా ఉంది. సపోటాలో మనకి అట్లా కాకపోతే ఆ హనీకి సపోటా స్వీట్నెస్ కి కొంచెం ఐస్ క్రీమ్ కూడా ఉంది కాబట్టి దాంట్లో ఎలాగో కాస్త స్వీట్నెస్ ఉంటుంది కదా, పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇంకా ఎక్స్ట్రా షుగర్ అనేది అంటే తగ్గింది అన్న ఫీలింగ్ కూడా రావట్లేదు అసలు. చాలా బాగుంది రాజుగారు, చాలా టేస్టీగా. థ్యాంక్ యూ. చూసారు కదండి, చక్కగా హార్లిక్స్ తో చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకొస్తే మీకు చిట్కా. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా.
బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు అలాగే ఎక్కడైనా రెస్టారెంట్స్ దగ్గర మనం చూస్తే బాగా ఉబ్బిన పూరీలను కనుక చూస్తే అలాగే నోరూరిపోతూ ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. మరి మనం ఇంట్లో ఇలా బాగా ఉబ్బిన క్రిస్పీ పూరీలని ఎలా తయారు చేసుకోవాలి అంటే పూరి పిండి కలిపేటప్పుడు అందులో ఒక స్పూన్ పంచదార యాడ్ చేసుకుంటే చాలు. పూరీలు బాగా మెత్తగా వస్తాయి, ఉబ్బినట్టుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇవాళ ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు మనకి ఇవ్వబోయే న్యూట్రిషనల్ టిప్స్ ఏంటో తెలుసుకుందామా. గుమగుమల్లో మొగలాయ్ పన్నీర్, ఇందులోని పోషక విలువలు మనకు ముఖ్యంగా పన్నీర్, తర్వాత పెరుగు అండ్ ఫ్రెష్ క్రీమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకు ఆనియన్ పేస్ట్, తర్వాత గసగసాలు పేస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో క్యాలరీ మనకు చక్కగా బ్యాలెన్స్ అయిపోయింది. అంటే పెరుగు ఫ్రెష్ క్రీమ్ కొంత హై క్యాలరీ అయినప్పటికీ కూడా మిగిలిన ఈ ఆనియన్ పేస్ట్, గసగసాల పేస్ట్ ఇవన్నీ మనకు కొంచెం లో క్యాలరీ. చక్కగా అరగడానికి మనకి ఇందులో అల్లం కూడా ఉందన్నమాట. సో పన్నీర్లో మెయిన్గా మనకు కనిపించే పోషక విలువలు ఏంటి? పన్నీర్ అనేది ప్రోటీన్ రిచ్ ప్రోడక్ట్ అండి. సుమారుగా మనకు 100 గ్రాముల పన్నీర్లో 30 to 35 గ్రామ్స్ చక్కటి ప్రోటీన్ కూడా మనకు వస్తుంది. అంటే మనకు 1 కేజీ చికెన్లో లేకపోతే 100 గ్రామ్స్ చికెన్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో అంతటి కంపేరబుల్గా కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు. అదే హై క్వాలిటీ ప్రోటీన్ కూడా మనకు ఉంటుంది. అంటే ప్రోటీన్లో క్వాలిటీస్ ఉంటాయండి, హై క్వాలిటీ అండ్ మీడియం క్వాలిటీ. ఇప్పుడు పాలు కానీ నాన్ వెజ్లో కానీ వచ్చే ప్రోటీన్, అంటే పన్నీర్ పాల నుంచే చేస్తారు కదా, అవి హై క్వాలిటీ ప్రోటీన్. సో హాయిగా చక్కగా పిల్లలకి అందరికీ కూడా మనం పన్నీర్ చేసి ఇచ్చేయచ్చు. ఎందుకంటే ప్రోటీన్ గ్రోయింగ్ చిల్డ్రన్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో బాగుందండి మొగలాయ్ పన్నీర్. బట్ క్యాలరీల పరంగా చూసుకోవాలి అంటే మనకు పన్నీర్ అనగానే ప్రోటీన్ గుర్తొస్తుంది, దాంతో పాటుగా కొలెస్ట్రాల్ కూడా ఉంటుందన్నమాట. సో అదేంటంటే పిల్లల వరకు అయితే ఓకే, నో రెస్ట్రిక్షన్ ఇన్ ద క్వాంటిటీ. అంటే రోజుకి మనం 100 గ్రాములు 150 గ్రాముల పన్నీర్ కూడా ఇవ్వచ్చు. అదే అడల్ట్స్ అనుకోండి, మనకు ఒక లిమిటేషన్ ఉంటుంది. అంటే అది కూడా 30-35 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి. అటువంటప్పుడు మనకు 50 గ్రామ్స్, అంటే మనం ఇంట్లో ఎంతమంది ఉన్నారో 50 గ్రామ్స్ అలా లెక్క వేసుకొని కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే అసలు బై డిఫాల్ట్ మనకు చక్కగా మనకు ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత పన్నీర్ కావాలి అంతే వాడుకుంటాం. సో మొగలాయ్ పన్నీర్ ఇలా రెస్ట్రిక్ట్ చేసి, అంటే క్వాంటిటీ మీద రెస్ట్రిక్ట్ చేసి తీసుకుంటే హాయిగా వండుకోవచ్చండి. మంచి క్యాలరీస్, అంటే గుడ్ క్వాలిటీ క్యాలరీస్ లిమిట్ చేసుకుంటూ, కొలెస్ట్రాల్ కూడా, ఇందులో ఉన్న కొలెస్ట్రాల్ కూడా ఇట్ ఈస్ అగైన్ గుడ్ కొలెస్ట్రాల్, మనకు కావాల్సిన కొలెస్ట్రాల్. సో తప్పకుండా మనం ట్రై చేయొచ్చు. తర్వాత మీ చేతి వంటలో గోబీ మంచూరియాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో గోబీ మంచూరియాలో ముఖ్యంగా మనకు గోబీ, కార్న్ఫ్లవర్ అండ్ మైదా అండ్ చిల్లీ, టొమాటో అండ్ సోయా సాస్. ఇప్పుడు మెయిన్గా మనకు గోబీలో ఉన్న పోషక విలువలు ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఈ కార్న్ఫ్లవర్ అండ్ మైదా డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి క్యాలరీ కాన్షియస్ ఉన్నవాళ్ళు కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇంట్లో చేసుకోవడానికి బయట చేసుకోవడానికి అజినోమోటో ఒకటి డిఫరెన్స్ ఉంటుందండి. సో డెఫినెట్గా ఈ రెసిపీ అయితే నోట్ చేసుకోవచ్చు. గోబీలో ఉన్న పోషక విలువలు ఏంటి? అసలు గోబీ కలర్ వైట్ కలర్లో ఉంటుందండి. సో వైట్ కలర్లో ఉన్న ఏ వస్తువులోనైనా కొంతవరకు మనకు విటమిన్ సి అనేది ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే వెజిటబుల్స్ అన్నిట్లో కంటే కూడా మనకు కాలీఫ్లవర్, అంటే గోబీలో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయండి. జస్ట్ 25-20, మినిమల్గా ఉంటుందన్నమాట. ఆ ఫ్లారెట్స్ అన్నీ కూడా మనకు ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా కూడా పనిచేస్తాయి. సో ఇంత చక్కటి పోషక విలువలు ఉన్న గోబీని మనం డైట్లో వాడుకోవచ్చు. కానీ డీప్ ఫ్రై చేసుకుంటే మటుకు డెఫినెట్లీ మనం క్యాలరీస్ని పెంచిన వాళ్ళం అవుతూ ఉంటాం. సో గోబీ మంచూరియా టిపికల్ పార్టీ ఐటమ్ అండి, మనకు అందరికీ కూడా తెలుసు ఫ్రైడ్ రైస్ అండ్ గోబీ మంచూరియా కాంబినేషన్. బట్ క్యాలరీస్ ఆర్ వెరీ వెరీ హై. పిడికిడంత గోబీ మంచూరియాలో మనకు 150 క్యాలరీస్ ఉంటుందండి. సో డెఫినెట్లీ ఆ క్యాలరీస్ నోట్ చేసుకొని అది అవాయిడ్ చేయడానికి కూడా మనం ట్రై చేయాలి. లేకపోతే ఎప్పుడైనా ఒకసారి ఇలా తీసుకుంటే మటుకు ప్రాబ్లం లేదు. ఇక తర్వాత మీరు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూశారు, అదేంటంటే సగ్గుబియ్యం పునుగులు. అంటే సాధారణంగా మనం సగ్గుబియ్యంతో ఎటువంటి వంటకాలు చేయాలి, ఎవరికి సగ్గుబియ్యం ఉపయోగం అంటే ఇందులోనేమో సగ్గుబియ్యం, తర్వాత మనకు మైదా, పెరుగు, సింపుల్. కాకపోతే సగ్గుబియ్యం అనేది 0 ప్రోటీన్ అండి. శుభ్రంగా ప్రోటీన్ లేని ఐటమ్స్లో మనకు సగ్గుబియ్యం ఆ లిస్ట్లోకి వచ్చేస్తుంది. సో బెనిఫిట్ ఏంటి? 0 ప్రోటీన్ ఐటమ్స్ మనకు కావాలా
అవసరమా అనుకుంటే కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అలాంటి వాళ్ళకి జీరో ప్రోటీన్ ఐటమ్స్ మళ్ళీ మరీ వెతుక్కుని తీసుకోమని చెప్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి సగ్గుబియ్యం పునుగులు వెరీ వెరీ యూస్ఫుల్ అండి. మైదాలోను కూడా మనకు ప్రోటీన్ తక్కువగానే ఉంటుంది, అదేవిధంగా సగ్గుబియ్యంలో కూడా మనకు ప్రోటీన్ తక్కువగా ఉంటుంది, కాబట్టి డెఫినెట్లీ ట్రై చేసుకోవచ్చు. అది మనకు సగ్గుబియ్యంలో ఉన్న మేజర్ బెనిఫిట్. ఇంకొక బెనిఫిట్ ఏంటి, ఇప్పుడు డయేరియా కానీ లూజ్ మోషన్స్ కానీ సమస్య అంటే ఇమ్మీడియట్గా చాలా సివియర్గా వచ్చిందంటే అలాంటి వాళ్ళకు కూడా సగ్గుబియ్యం చక్కటి ఒక బ్రేక్ లాగా పనిచేస్తుందండి. సో బాగుంటుందండి. అంటే డీప్ ఫ్రై అనేది మనకు కొంచెం అక్కడ ప్రాబ్లం, బట్ సగ్గుబియ్యంలో ఉన్న బెనిఫిట్స్ అయితే ఇవి. ఇప్పుడు ఈ పునుగుల్లోని పోషక విలువలు కానీ క్యాలరీస్ పరంగా మనం చూసుకుంటే పునుగులు సైజ్ కొంచెం తక్కువ ఉంటుంది, కాబట్టి అగైన్ మనకు ఒక పునుగులో 25 క్యాలరీస్ ఉంటే కూడాను మనకు డెఫినెట్లీ 4-5 తీసుకుంటాం, కాబట్టి మళ్ళీ అక్కడ 125 క్యాలరీస్ యాడ్ అయిపోతూ ఉంటుందండి. సో కాషియస్గా తీసుకోవాలి. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎప్పుడూ కూడా డైలీ కాకుండా వీక్లో ఒకసారి తీసుకోవాలి. తర్వాత హార్లిక్స్ సపోటా మిల్క్ షేక్. హార్లిక్స్ సపోటా పాలు ఇవన్నీ ఉన్నాయి. మిల్క్ షేక్ అసలు మంచి ప్రోటీన్ సోర్స్ అండి, ఎందుకంటే మనం పాలు తర్వాత ఒక పండు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఎలాగో వనీలా ఐస్ క్రీమ్ ఆప్షనల్, చక్కగా ఇందులో హనీ కూడా ఉంది కాబట్టి పోషక విలువల పరంగా మనకు హనీలో షుగర్ కంటే బెనిఫిట్స్ ఎక్కువ. సో సపోటా హార్లిక్స్ మిల్క్ షేక్లో ఎంత క్యాలరీస్ ఉంటాయి, ఎవరికి ఇది చాలా ఉపయోగం అంటే సపోటా హార్లిక్స్ మిల్క్ షేక్లో మనకు సుమారుగా 150 to 200 క్యాలరీస్ ఉంటుందండి. చాలామంది మదర్స్ గోల పెడుతూ ఉంటారు మా పిల్లలు బరువెక్కాలి, అది కూడా 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. హ్యాపీగా మీరు ఈ రెసిపీ నోట్ చేసుకొని హనీతో పాటుగా ఈవినింగ్ 4 o'clock కానీ లేకపోతే ఉదయం 11 o'clock ఇస్తే వాళ్ళ గ్రోత్కి కావాల్సిన విటమిన్ సి, ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్, ఈ పీచు పదార్థం, పాలల్లో ఉన్న ప్రోటీన్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో చాలా బాగుందండి. సో ఈ ఇవాళ మనకు ఏ రెసిపీ ఎక్కడ యూజ్ అవుతుందంటే ఈ హార్లిక్స్ సపోటా మిల్క్ షేక్ ఇస్ అ డెఫినెట్లీ ఒక మంచి ఆప్షన్. అది కూడా సమ్మర్లో వెరీ వెరీ గుడ్ ఆప్షన్. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అండర్ 5 ఇయర్స్, కంపల్సరీ మరి వాళ్ళకి ట్రై చేసుకోవచ్చు వితౌట్ వనీలా ఐస్ క్రీమ్. మొగలాయ్ పన్నీర్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు అండి, నో హార్మ్. అందులో కూడా మనకు కావాల్సిన పోషక విలువలు అంతా కూడా బ్యాలెన్స్ చక్కగానే ఉంది. సగ్గుబియ్యంతో చేసిన పునుగులు ఉన్నాయి కదా, అవి మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. మన ఇంట్లో ఎవరైనా డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళు ఉంటే డెఫినెట్లీ డీప్ ఫ్రై అయినప్పటికీ కూడా వాళ్ళకి క్యాలరీలు ఎక్కువ కావాలండి, కాబట్టి ఆ క్యాలరీలు వాళ్ళకి యూజ్ అయిపోతాయి. మనకు అసలు ప్రోటీన్ లేకుండా ఏం వండాలి అనే సమస్య కూడా తీరిపోతుంది. సో ఇవాళ మీరు చూసిన 4 రెసిపీస్లో కూడా మనకు ఏది ఎక్కువగా యూజ్ అవుతుందంటే మంచి హెల్ప్ఫుల్గా ఉన్న రెసిపీ హార్లిక్స్ సపోటా మిల్క్ షేక్. సో అది మనం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ట్రై చేయొచ్చండి వితౌట్ వనీలా ఐస్ క్రీమ్. నోట్ చేసుకుని ట్రై చేయండి. ఇవాళ టేస్టీ వెరైటీస్ అనే చూసారు కదా రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ అభిరుచిని, మీరు కూడా అన్ని నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.